పాకిస్తాన్ మొన్ననే తాలిబాన్లతో ఘర్షణ పడింది, తమ విమానాలని ఆపేసింది. 3 ఎయిర్లైన్ సర్వీసులని కాబూల్కి నడుపుతోంది పాకిస్తాన్. ఇంకెవడో నడపట్లేదు. కాబూల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం తాలిబాన్ల చేతుల్లో ఉంటే ఆ తాలిబాన్ల నుంచి మాకివ్వమని అడిగింది పాకిస్తాన్. టర్కీ అడిగింది, టర్కీకి వద్దంది. అలాగే వాళ్ళు ఏమంటారు, తాలిబాన్లు అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా మేమే జరుపుతాం, ఆపరేషన్స్ మీరు చేయమంటారు. దానికి అంగీకరించట్లేదు టర్కీ కానీ లేకపోతే రష్యా కానీ ఇదే చైనా కానీ. పాకిస్తాన్ కూడా ఏమంది, మాకు అప్పచెప్పమంటే పాకిస్తాన్ మీరు మేము ఒకటే కదా అంటూ నడిపించింది. అయితే అక్కడ తాలిబన్లు పాకిస్తాన్ వాళ్ళని ఏమీ కనికరించట్లేదు, వాళ్ళు రూల్సే పెడుతున్నారు, దాంతో ఎక్స్ట్రా చేస్తున్నారంటూ ఆపేసింది. అయితే మళ్ళీ అది తాలిబన్లకు శాంతం దూరం అవుతామని భయపడ్డట్టుంది. ఎందుకంటే హక్కానీల మనుషులు పాకిస్తాన్ వాళ్ళని అందరికీ తెలిసినటువంటిది, లేదా పాకిస్తాన్ హక్కానీల తరపున ఉందని అందరికీ తెలిసినటువంటిది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ హ్యావ్ డిసైడెడ్ టు రెజ్యూమ్ ఫ్లైట్స్ టు అండ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. దిస్ కమ్స్ ఆఫ్టర్ ఎయిర్లైన్స్ హ్యాడ్ సస్పెండెడ్ ఆపరేషన్స్ ఇన్ కాబూల్ సైటింగ్ హెవీ ఇంటర్ఫీరెన్స్ ఫ్రమ్ ద తాలిబన్. మరి తాలిబన్లు ఏమన్నా హామీ ఇచ్చారా అన్నది ఏమీ చెప్పకుండానే మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని చెప్పింది. దట్ మీన్స్ పాకిస్తాన్ వ్యవహార శైలి రోజుకొక రకంగా మలుపు తిరుగుతుందనడానికి సాక్ష్యమైంది.